క్రీస్తునందు ప్రేమైన ప్రేమదార టీవీ వీక్షకులకు మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈనాటి మన ధ్యాన భాగంగా మనము యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై ఆరు వరకు ధ్యానించుకోబోతున్నాం ఇందులో ప్రభువు తన తండ్రికి చేసిన సుదీర్ఘ ప్రార్థనకు కొనసాగింపుగా ఉన్నటువంటి సత్యాలను గురించి తెలుసుకోబోతున్నాం యేసు చేసిన ఈ మహా ప్రార్థన మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమని మనము గ్రహిస్తాం వాస్తవానికి ఈ ప్రార్థన ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి చేసే ప్రార్థనగా ఉంటున్నది అనగా యేసు ప్రభు ఒక విజ్ఞాపనకర్తగా ఉండి అపోస్తులు అనగా శిష్యుల పక్షంగా ప్రార్థించినట్లుగా ఇందులో చూస్తాం ఈ శిష్యుల కొరకు వారి భద్రత కాపుదల కొరకు యేసు ప్రార్థిస్తున్నాడు శిష్యులు లోకంలో ఉన్నప్పటికీ లోక సంబంధులు కారని ప్రభువు రూఢి చేస్తున్నట్లుగా చూస్తాం తండ్రి అయిన దేవుడు ఏసు ఏకమయ్యున్న రీతిగా ఏసు తన శిష్యులు కూడా ఏకమయ్యున్నారనే సత్యము ఇందులో బోధించబడినట్లుగా గ్రహిస్తాం శిష్యులు యేసుకు ప్రతినిధులుగా ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకంలో సువార్తను ప్రకటించాలని సంఘాలను స్థాపించాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఇందులో గమనిస్తాం తండ్రికి యేసుకు మరియు యేసుకు విశ్వాసులకు ఉన్నటువంటి ప్రత్యేకమైన విశిష్టమైన సంబంధ భావ్యాన్ని ఈనాటి సందేశంలో మనం తెలుసుకుంటాం ఇక సందేశాన్ని విందామా సోదరీ సోదరులారా మీ బైబిళ్ళు తెరవండి ఈరోజు మన వాక్య భాగం యోహాను సువార్త పదిహేడో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఆరో వచనం వరకు జాగ్రత్తగా వినండి ప్రభు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు తండ్రి నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకానికి పంపాను వారు సత్యమందు ప్రతిష్ట చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ట చేసుకుంటున్నాను నీవు నన్ను పంపావని లోకము నమ్మేటట్లు తండ్రి నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున వారు మన ఎందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటం లేదు వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచే వారందరూ ఏకమై ఉండాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిచ్చాను వారియందు నేను నాయందు నీవు ఉండడము వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవే నన్ను పంపావని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని ప్రేమించావని లోకము తెలుసుకునేటట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికిచ్చాను తండ్రి నేను ఎక్కడ ఉంటానో అక్కడే నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడాలని కోరుతున్నాను జగత్పునాదివేయబడకమునుపే నీవు నన్ను ప్రేమించావు నీతి స్వరూపుడవైన తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపావని వీరు ఎరిగి ఉన్నారు నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లు నేను వారియందు ఉండునట్లు వారికి నీ నామము తెలియచేశాను ఇంకా తెలియచేస్తాను ప్రియశ్రోతలు ఏసు చేసిన ప్రార్థన మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండి చేసిన ప్రార్థన పదిహేనో అధ్యాయం దేవాలయానికి బయటి ఆవరణమైతే పదహారో అధ్యాయం పరిశుద్ధ స్థలం పదిహేడో అధ్యాయం అతి పరిశుద్ధ స్థలం యేసుప్రభువు అపస్థలుల పక్షాన చేసిన విజ్ఞాపన యేసుప్రభువుకు తన శిష్యులంటే అపస్థలులంటే ఎంత ప్రేమో ఎంత శ్రద్ధో ఆసక్తో గమనించండి శిష్యులు ఆయనకు చెందిన చిన్న మంద తండ్రి తన కుమారునికి ఇచ్చిన కానుక వారు లోకంలో ఉన్నారు గాని లోక సంబంధులు కారు తండ్రి వీరిని జగత్పునాదికి ముందే ఏర్పరచుకున్నాడు ఏసు శిష్యులు దేవుని వాక్యమునకు ఎల్లప్పుడూ విధేయులు శిష్యులు పరిపూర్ణులు కారు గాని వారు యేసుకు పూర్తిగా అంకితమైపోయినవారు తండ్రి యేసు ఏకమై ఉన్న సంగతి శిష్యులు గ్రహించారు శిష్యులు ప్రభువు యొక్క చెత్తమెరిగి ఆయన సార్వత్రిక దర్శనములో పాలు పొందినవారు యేసు ప్రభువు ప్రార్థన లోకంలో ఉన్న విశ్వాసులందరికీ వర్తిస్తుంది తన వారి కాపుదల కొరకై ప్రభువు ప్రార్థించాడు దేవుడు వారి యజమాని తండ్రి దేవుడు వారిని ఏర్పరుచుకున్నాడు పాత నిబంధన వ్యవస్థలో దేవుడు తన ప్రజల మధ్య ఉండి వారికి తన మహిమను కనపరిచాడు అయితే కొత్త నిబంధనలో క్రీస్తునందు దేవుని మహిమ కనిపించింది క్రీస్తు శిష్యులు ఆయనను మహిమపరిచారు సంఘయుగంలో పరిశుద్ధాత్మ క్రీస్తునే మహిమపరుస్తున్నాడు విశ్వాసులందరూ క్రీస్తునే మహిమపరుస్తారు దేవుని కుమారునికే మహిమ యేసుప్రభువు తండ్రి వద్దకు వెళ్ళిపోతూ తన శిష్యులను ఇక్కడే ఉంచాడు వారు విమోచన సువార్తను భూదిగంతాల వరకు ప్రకటించాలి సంఘాలను స్థాపించాలి సంఘయుగంలో రెండు మహానగరాలు ఉనికిలోకి వచ్చాయి మానవ నగరం దేవుని నగరం శిష్యులు ఈ లోకంలో ఉన్నారు గనక ప్రభువు వారి పక్షాన విజ్ఞాపన చేశాడు ఏసును వేసిన లోకం ఆయన శిష్యులను హింసించకుండా వదలదు యేసు శిష్యులు లోకము నుండి ప్రత్యేకించబడినవారు ఇష్కరియోతు యూధాను గురించి ప్రభువు నాశనపుత్రుడు అన్నాడు ఇష్కరియోతు యూధ మందలోని గొర్రె కాడు అతడు ద్రాక్షవల్లిలోని ఎండిపోయిన తీగే తన ప్రభు యేసును అమ్మాడు అతడు సైతాను చేతిలోని సాధనమయ్యాడు అపస్తుల కార్యములు రెండో అధ్యాయం ఇరవై మూడో వచనం దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్య జ్ఞానమును అనుసరించి యేసు అప్పగించబడ్డాడని మనము గుర్తుంచుకోవాలి అపస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం ఏవి జరగాలని దేవుని హస్తము దేవుని సంకల్పము నిర్ణయించాయో అలాగే జరిగింది సైతానీయమైన ఈ లోకంలో శిష్యులు గొప్ప ప్రమాదంలో ఉన్నారు అయినా దేవుని వాక్యమును బట్టి వారికి ధైర్యము ప్రోత్సాహము కలిగాయి లోకంలోని పాపాలను శిష్యులు బట్టబయలు చేస్తున్నందుకు లోకం వారి మీద పగబట్టింది ఈ సంఘర్షణల మధ్య తన శిష్యులను దేవుడు కాపాడాడు అంతేకాదు శ్రమల మధ్య నుండి వారిని దేవుడు తీసుకపోడు పాత నిబంధనలో దానియేలు అన్యరాజ్యంలో ఎలా ఉన్నాడు ఆ మాటకొస్తే పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై రెండో వచనంలో కైసరు ఇంటివారిలో ఉన్న పరిశుద్ధుల సంగతేమిటి సైతానీయ అబద్ధాల మధ్య దేవుని సత్యాన్ని ప్రకటించే సాక్షులే యేసు శిష్యులు సైతాను విశ్వాసులను నాశనం చేయటానికే పూనుకున్నాడు శిష్యులకు పలాయన మనస్తత్వం ఉండకూడదు ఈ లోకంలో ఉన్న మనము పరలోక సంబంధులము మన నూతన జన్మచేత మనం పరలోక పౌరులమయ్యాము శిష్యుల కాపుదల కొరకు వారి ప్రతిష్ట కొరకు అనగా వారి పవిత్రీకరణ కొరకు ప్రభు ప్రార్థించాడు లోకంలోని పాపం లోకపు విలువలు లోకము యొక్క గమ్యం వాటితో ఏసు శిష్యులకు ఎట్టి ప్రమేయము లేదు ఇక పద్దెనిమిదవ వచనం నుండి ఏసు ప్రార్థనలో మనకు ముత్యాల్లాంటి సత్యాలు లభిస్తాయి మనం లోకంలో ఉండగా ఏసు సాక్షులం యేసు మనతో ఎలా సంయుక్తమై ఉన్నాడో అలాగే మనము యేసుతో స్థితిలో ఉండాలి అలాగే కొనసాగాలి ప్రియశ్రోత యేసు ప్రభు నీకోసం నాకోసం ప్రార్థన చేశాడు ఈరోజు వరకు మన మహాప్రధాన యాజకుడు మనందరి పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు ఏసు చేసిన ఈ ప్రార్థనకు తండ్రి వెంటనే జవాబిచ్చాడు సంఘమంతా ఒకే శరీరం ఇది యేసు శరీరం ఏ పాపి అయినా ప్రభువునందు విశ్వసించి రక్షించబడితే వెంటనే ఈ శరీరంలో ఒక భాగమైపోతున్నాడు ఒక అవయవమవుతున్నాడు ఈ సమైక్యత ఏకవాక్యత ఇదే మన ప్రత్యేకత దీన్ని బట్టే అనేకులు ప్రభువు వైపునకు ఆకర్షించబడతారు తండ్రికి కుమారునికీ ఉన్న సమైక్యత క్రీస్తుకు విశ్వాసికి మధ్య ప్రవర్తిల్లాలి ఇదే యేసు ప్రభు ప్రార్థనలోని ముఖ్యాంశం దేవుడు తన కుమారుడైన క్రీస్తును ఎంత ప్రేమిస్తున్నాడో అంతగా నిన్నూ నన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మనలను తన సహవాసం కోసమే సృజించాడు మానవునికి దేవుడు పూర్తి నైతిక స్వేచ్ఛనిచ్చాడు ఇష్టపూర్వకంగా స్వచ్ఛందంగా ప్రభువును ప్రేమించి ఆయన సహవాసాన్ని ఎంతగానో కోరుతున్నాము ఆయన గొర్రెలు నూరైతే అందులో కూడా తప్పిపోవటానికి వీల్లేదు ప్రభువుకు తన గొర్రెలంటే ఎంతో శ్రద్ధ ఎంతో ఆసక్తి మోషే దేవుని మహిమను చూడగోరాడు ఫిలిప్పు తండ్రిని నాకు కనపరుచు అది నాకు చాలు అన్నాడు పూర్తి మహిమను ఒకనొక రోజున చూస్తాము ఇప్పుడైతే చూడగలిగినంతే చూస్తున్నాము అప్పుడు పరలోకంలో దేవుని మహిమను కన్నులార్పకుండా చూస్తాము ఇప్పుడు మేఘధనుస్సులో సూర్యాస్తమయ వేళలో కొంతవరకు మాత్రమే చూస్తాము అదే మన గమ్యం విశ్వాసుల మధ్య విభేదాలుంటే అంతఃకలహాలుంటే లోకం క్రీస్తుకు మరీ దూరమైపోతుంది దేవుని నామము అంజుల మధ్య నామకార్థ క్రైస్తవులను బట్టే దూషించబడుతుంది క్రీస్తు ఎవరో ఆయన ప్రజలు ఎలాంటివారో లోకానికి తేటగా కనపడాలి కుమారులు ఎలా ఏకమై ఉన్నారో అలాగే విశ్వాసులందరూ సమైక్యంగా ఉండాలి విశ్వాసిలో క్రీస్తు ఉన్నాడు క్రీస్తునందు దేవుడు ఉన్నాడు దీనిని బట్టి విశ్వాసులు సంపూర్ణ సిద్ధి పొందుతారు ఈ ప్రక్రియ అంతా పరిశుద్ధాత్మే నిర్వహిస్తున్నాడు తండ్రి కుమారులు కుమారుడు విశ్వాసులు వీరి మధ్య ఉన్న ఈ అవినాభావ సంబంధం ఎంతో గంభీరమైనది దేవుడు క్రీస్తును ఎంత ప్రేమించాడో అంతగా విశ్వాసిని కూడా ప్రేమిస్తున్నాడు ఏసు ఎక్కడ ఉన్నాడో అక్కడే విశ్వాసి ఉంటాడు ఏసుకు తండ్రి ఇచ్చిన కానుకే నీవు నేను యేసు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటాను యేసు తండ్రి నా తండ్రి యేసు దేవుడు నా దేవుడు సాతాను జంట నడిస్తే నరకలోకం ఏసు వెంట నడిస్తే పరలోకం సాతాను జంట నడిస్తే నరకలోకం ఇక్కడే రుచి చూస్తావు తెలుసుకో ఇప్పుడే నీ నిర్ణయము తెలుసుకో ఇక్కడే రుచి చూస్తావు తెలుసుకో ఇప్పుడే నీ వెంట నడిస్తే పరలోకం సాతాను జంట నడిస్తే నరకలోకం యేసు వెంట నడిస్తే పరలోకం సాతాను జంట నడిస్తే నరకలోకం అనే అహమే సాతాను అంటే ఎవరో కాదు నీలో ఉన్నా నేను అనే అహమే అనే అహమే స్వార్థమే అది సత్వమే కాటువేయ తన్ను మూయదే స్వార్థమే అది సత్వమే కాటువేయ తన్ను మూయదే ఇక్కడే రుచి చూస్తావు

పరమాత్ముడే కృపా సత్య సంపూర్ణుడే క్షమా ప్రేమ పరిపూర్ణుడే కృపా సత్య సంపూర్ణుడే క్షమా ప్రేమ పరిపూర్ణుడే యేసు తన మహిమను మనకిచ్చాడు ఈ సంగతి లోకం తెలుసుకోవాలి దేవుడు యేసుకిచ్చిన మహిమను యేసు మనకిచ్చాడు లోకం యేసును ఎరుగదు ఎందుకనగా లోకానికి దేవుడెవరో తెలియదు అయితే విశ్వాసులు యేసును సన్నిహితంగా ఎరుగుదురు దేవుడే యేసుక్రీస్తును పంపాడని యేసుక్రీస్తునందు తామున్నామని శిష్యులు ఎరుగుదురు దేవుడు ఏసునందుంచిన ప్రేమ విశ్వాసులలో నిలిచి ఉండాలి ఏసు విశ్వాసులలో నిరంతరము జీవిస్తాడు తండ్రి నామే యేసునామం ఈ నామమును ధరించినవారు భరించినవారు యేసు శిష్యులు వీరే యేసు విశ్వాసులు తండ్రి యేసును విమోచన ఉద్యమం మీద పంపాడు మానవుల పాపముల నిమిత్తమై యేసు చనిపోయాడు అందుకే తండ్రి కుమారుణ్ణి పంపాడు యేసు ప్రభువు చేసిన ప్రార్థనాంశం ఇదే ఆయన ప్రేమ మన హృదయాలను నింపాలి మన మాటల్లో చేతల్లో యేసు ప్రేమ కనపడాలి యేసు యొక్క విమోచనాత్మక కృపను పొందినవారు ఆయనలాగే ఇతరులను ప్రేమించాలి యేసు ప్రేమ మనలో ఉంటే లోకాన్ని మనం ఎంతైనా ప్రభావితం చేయగలం ఈ అధ్యాయాన్ని మరోసారి పునఃసమీక్ష చేసుకుందాము ఆరో వచనం మనం లోకములో నుండి ప్రత్యేకించబడి క్రీస్తుకు తండ్రి కానుకగా ఇవ్వబడ్డాము వచనం మనల్ని యేసు ఈ లోకంలో విడిచిపెట్టాడు పద్నాలుగో వచనం మనము ఈ లోక సంబంధులము కాము లోకము మనల్ని అందుకే ద్వేషిస్తుంది పదిహేనో వచనం దుష్టుని నుండి మనము కాపాడబడుతున్నాము వచనం మనము ఈ లోకములోనికి పంపబడ్డాము ఇరవై మూడో వచనం క్రైస్తవ సమైక్యత క్రీస్తుకు విశ్వాసులకు గల సమైక్యతను ప్రతిఫలిస్తుంది ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు తండ్రికి చేసిన మనవులేవి శిష్యుల కాపుదల వచనం ఆత్మయందు ఆనందం వచనం దుష్టుని నుండి విడుదల పదిహేనో వచనం ప్రతిష్ట ప్రత్యేకత పదిహేడో వచనం ఐక్యత ఇరవై ఒకటో వచనం సహవాసం మహిమ దర్శనం ఇరవై నాలుగో వచనం సోదరీ సోదరులారా వింటున్నారా యేసుక్రీస్తే మన మహాప్రధాన యాజకుడు పత్రిక ఇదే సత్యాన్ని ప్రతిపాదిస్తున్నది పాత నిబంధన వ్యవస్థలో ప్రధాన యాజకుడు అంగీ అంగీధరించేవాడు అది ఎంతో అందమైనది ఆకర్షణీయమైనది ఎఫోదు రెండు భుజాల మీద ఇష్రాయేలు గోత్రాల పేర్లు రాసి ఉంటాయి దేవుని సన్నిధిలోకి వెడుతూ ప్రధాన యాజకుడు ఇష్రాయేలు గోత్రాలన్నిటి పక్షాన దేవునికి విజ్ఞాపన చేస్తాడు ప్రధాన యాజకుని పరిచర్య ఎంతో బాధ్యతాయుతమైనది ఎంతో ముఖ్యమైనది కూడా హెబ్రీ పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచనమంటోంది యేసుక్రీస్తు ద్వారా దేవుని వద్దకు వచ్చేవారి పక్షమున విజ్ఞాపన చేయడానికి నిరంతరము జీవిస్తున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు క్రీస్తే మనలను రక్షించగల సమర్థుడు ఆయన సర్వశక్తిమంతుడు ప్రధాన యాజకుడు ధరించే న్యాయవిధాన పథకముపై పన్నెండు వెలగల రాళ్లు పొదిగి ఉంటాయి అవి నాలుగు వరుసల్లో వరుసకు మూడు చొప్పున అమర్చబడి ఉంటాయి ఈ విధంగా పన్నెండు గోత్రాలను ఇవి సూచిస్తాయి అతని విజ్ఞాపన పరిచర్యా విధానం ఏసుక్రీస్తునే సూచిస్తున్నది యేసుక్రీస్తు ఈ రోజున దేవుని కుడిపార్శ్వమున ఉండి మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు మనలను తన భుజాల మీద మోస్తున్నాడు తన వక్షస్థలం మీద మోస్తున్నాడు ఆయన ప్రేమను ఇది రుజువు చేస్తోంది సర్వశక్తిమంతుడైన ప్రభు మనలను ఎంతో ప్రేమిస్తున్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా యేసు చేసిన ఈ ప్రార్థనలో శిలువ మహిమను మనం చూడగలం శిలువే యేసు మహిమ యేసు శిలువ అయస్కాంతమై అశేష ప్రజలను ఆకర్షించుకున్నది శిలువ మీద దేవుడు తన కుమారుణ్ణి మహిమపరిచాడు శిలువ ద్వారా ఏసు తండ్రి మహిమలో ప్రవేశించాడు అద్వితీయ సత్యదేవుణ్ణి ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం ఏసు లేకుండా దేవుణ్ణి ఎరుగలేవు యేసును యేసు ద్వారా తండ్రిని ఎరిగిన వారే జీవం పొందినవారు దేవుణ్ణి దేవుని స్వభావాన్ని బయలుపరచినవాడు ఏసు ప్రియశ్రోతలు వింటున్నారా యేసు ప్రభు మొదట తన కొరకు తరువాత తన శిష్యుల కొరకు ఆ తరువాత సంఘమంతటి కొరకు ప్రార్థన చేశాడు ఈ ప్రార్థనలో ప్రభు ఏ అంశాలకు అధిక ప్రాధాన్యమిచ్చాడో గమనించారా ఒకటి తండ్రి మహిమ రెండు సంఘ సమైక్యత మూడు సంఘము యొక్క పవిత్రత నాలుగు నశించే లోకాన్ని దేవుని కోసం సంపాదించటం ప్రియ సోదరుడా సోదరి యేసుకు ఏది ముఖ్యమో అదే నీకు ముఖ్యమనిపించటం లేదా దేవుడు తన ప్రజలకిచ్చిన వరములు ఈవులు ఈ ప్రార్థనలో పేర్కొనబడ్డాయి ఒకటి నిత్యజీవం రెండు వాక్యం మూడు దేవుని మహిమ గమనించాలి విశ్వాసులందరూ యేసుకు దేవుడిచ్చిన కానుకలు అలాగే యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన ప్రేమ కానుక ఇదంతా దేవుని కృప లోకం అనే మాట ఈ ప్రార్థనలో సరిగ్గా పంతొమ్మిది సార్లు వస్తుంది లోకాన్ని జయించినవాడు మన ప్రభువు ఆయన విజయం మనదే మనము దేవుని రాజ్యమును ఆయన మహిమను మొదట వెతకాలి ఆయన ఆనందాన్ని మనం పంచుకోవాలి ఆయన వాక్యంలో శుద్ధి చేయబడాలి ప్రతిష్ఠించబడాలి నశించిన వారిని దేవుని రక్షణకు నడిపించాలి దేవుని ప్రజల మధ్య సమైక్యతను మనం పెంపొందించాలి ఈ అధ్యాయమంతటిలో మహిమ అనేది కీలక పదం యేసు ఈ లోకానికి వస్తూ పరలోకంలో తన మహిమను విడిచాడు ప్రభువు తన తండ్రిని ఎంతో మహిమపరిచాడు పరలోకానికి తిరిగి వెళ్ళేటప్పుడు ప్రభు ఎంతో మహిమపరచబడ్డాడు సంఘములో యేసు ప్రభువుకు మహిమ యేసు ప్రభువు తన సంఘముతో తన మహిమను పంచుకున్నాడు మనకు ప్రభువు మహిమ ఉంది గాని దాని సంపూర్ణ ప్రత్యక్షం కొరకు ఎదురు చూస్తున్నాము రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఒకటో వచనం వరకు పౌలు ఇదే మహిమను గురించి ప్రస్తావిస్తూ అన్నాడు మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుతున్నాను దేవుని కుమారుల ప్రత్యక్షము కొరకు సృష్టి మిగుల ఆశతో చూస్తూ కనిపెడుతున్నది ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్ర్యము పొందుతాననే నిరీక్షణతో ఉన్నది ప్రియశ్రోత మనకు మహోజ్వలమైన నిత్య భవిష్యత్తు పరలోకంలో ఉంది ఈ అధ్యాయంలో పదకొండో వచనంలో ప్రభు అన్నాడు నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్దకు వస్తున్నాను పరిశుద్ధుడవైన తండ్రి మనము ఏకమై ఉన్నలాగున వారు ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడు విశ్వాసులలో ఆత్మ కలిగించే ఐక్యం ఉంది పెంతకొస్తున్నాడు పరిశుద్ధాత్మ రాకడతో సమైక్యత మొదలైంది అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఒకటి కొరింత పన్నెండో అధ్యాయం పదమూడో వచనంలో చెప్పబడినట్లు యూదులైనా గ్రీసు దేశస్థులైనా దాసులైనా స్వతంత్రులైన మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమయ్యాము ఇదే విశ్వాసుల సమైక్యత ఒకనొక రోజు విశ్వాసులందరూ పరలోకంలో ఆయన మహిమను పూర్తిగా చూడగలరు విశ్వాసులందరూ ఏకమై ఉండాలని యేసు ప్రార్థించాడు ఏసు ప్రార్థించింది సంస్థాగతమైన ఐక్యత కోసం కాదు అది ఆత్మ యొక్క ఐక్యత సమాధానమనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి దేవుణ్ణి మహిమపరచటమంటే దేవుణ్ణి అందరూ తెలుసుకునేటట్లు చేయడం చెప్పడం చూపటం ఒకటి పేతుడు మొదటి అధ్యాయం ఐదో అంటోంది విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడే మీ కొరకు మీ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై వచనంతో ఈ పాఠం ముగిస్తున్నాము దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమపరిచాడు పాఠం ఇంతటితో సమాప్తం మన దేవుని పరమప్రేమ వారి మహాకృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ తండ్రి అయిన దేవుడి ఇచ్చిన కానుక ఏమిటి యేసుకు తండ్రి అయిన దేవుడు ఇచ్చిన కానుక ఏమిటి ఒకటి అధికారం రెండు ఐశ్వర్యం మూడు విశ్వాసులైన సంఘం ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి మా వాట్సాప్ నెంబర్ తొమ్మిది మూడు తొమ్మిది 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 ఐదు రెండు ఐదు ఏడు సున్నా ప్రిలరా ఇంతవరకు మనము ప్రభువు తన తండ్రికి చేసిన సుదీర్ఘ ప్రార్థనలోని అనేక సత్యాలను తెలుసుకుని ఉన్నాం యేసు చేసిన ఈ ప్రార్థన మనందరికీ ఎంతో ఆశీర్వాదకరమని మనము గ్రహిస్తాం యేసు తన శిష్యుల కొరకు వారి భద్రత కాపుదల కొరకు ప్రార్థిస్తున్నట్లుగా చూశాం శిష్యులు లోకంలో ఉన్నప్పటికీ లోక సంబంధులు కారని ప్రభువు చేస్తున్నట్లుగా గమనించాం తండ్రైన దేవుడు ఏసు ఏకమయ్యున్న రీతిగా యేసు తన శిష్యులు కూడా ఏకమై ఉన్నారనే సత్యము ఇందులో బోధించబడింది శిష్యులు యేసుకు ప్రతినిధులుగా ఈ లోకంలోనే ఉంటూ ఈ లోకంలో సువార్తను ప్రకటించాలని సంఘాలను స్థాపించాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది రక్షించబడిన ప్రతి వ్యక్తి యేసుకు శిష్యుడే తన శిష్యులు ఈ లోకంలోనే ఉంటూ విమోచన సువార్తను భూదిగాంతాల వరకు ప్రకటించాలి సంఘాలను స్థాపించాలి ఏసు శిష్యులుగా ఈ లోకము యేసుకు ఏమి చేసిందో అదే తన శిష్యులకు చేస్తుంది గనుక వారి పక్షంగా వారి భద్రత కొరకు యేసు ప్రార్థించాడు సాతానుకు సంబంధించిన ఈ లోకంలో శిష్యులు గొప్ప ప్రమాదంలో ఉన్నట్లుగా మనం విన్నాం అయినప్పటికీ దేవుని వాక్యాన్ని బట్టి వారికి ధైర్యము ప్రోత్సాహము కలుగుతుంది అనేకమైన సైతాను అబద్ధాల మధ్య దేవుని సత్యాన్ని ప్రకటించే సాక్షులే శిష్యులు యేసును నమ్మిన బిడ్డలు ఈ లోకంలో ఉన్న మనము పరలోక సంబంధులం శిష్యుల కాపుదల కొరకు వారి ప్రతిష్ట కొరకు వారి పవిత్రీకరణ కొరకు ప్రభువు ప్రార్థించాడు యేసు మనతో ఎలా ఉన్నాడో అలాగే మనము యేసుతో కూడా సంయుక్త స్థితిలో ఉండాలి అలాగే కొనసాగాలే విశ్వాసులందరూ సమైక్యంగా ఉండాలి తద్వారా విశ్వాసులు క్రీస్తులో సంపూర్ణ సిద్ధి పొందుతారు అటికృప దేవుడు మనకు దయచేయను గాక దైవాశిస్సులు